అకాల వర్షాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని, రవాణాకు లారీలు ఏర్పాటు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని, తోకాల్లో తేడాలు నౌకశాతం పేరుతో డబ్బులు వసూలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ కోరింది. ఈ మేరకు ఏలూరు కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్య వేణులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రబీ ధాన్యం కొనుగోళ్లలో అనేక సమస్యలతో రైతులు, కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాతావరణ పరిస్థితులు మారి ఆకాశం మబ్బుగా ఉండడం, జిల్లాలో అక్కడక్కడా చినుకులు పడడంతో రైతాంగం దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దెందులూరు మండలం పోతునూరులో డబ్బులు పెట్టుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని రైతులు ధాన్యం మిల్లులకు చేరుతుందని, ఆ పరిస్థితి లేని కౌలు రైతుల ధాన్యం కళ్లాల్లోనే ఉందని అన్నారు. ఉంగుటూరు మండలం బొమ్మిడిలో వేబ్రిడ్జ్ కాటాకు, రైస్ మిల్ కాటాకు తూకం తేడా వచ్చిందని, రైతుల నుండి ఆయా మిల్లుల యజమానులు డబ్బులు కట్టించుకున్నారని, ఇదే గ్రామానికి సంబంధించిన ఒక రైతుకు వేబ్రిడ్జ్ కాటా కంటే రైస్ కాటా వద్ద తూకం ఎక్కువ వస్తే రైతులకు సమాధానం చెప్పడం లేదని అన్నారు. భీమడోలు మండలం పోళ్ళ, దెందులూరు మండలం పోతునూరులో ధాన్యం రైస్ మిల్లుకు చేరిన తర్వాత నౌకశాతం పేరుతో రైతుల నుండి రైస్ మిల్ యజమానులు డబ్బులు వసూలు చేశారని చెప్పారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా రైతులు, కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు ఉల్లంకి నాంచారయ్య, పలువురు రైతులు పాల్గొన్నారు. ఈరోజు ధాన్యం కొనుగోళ్ల సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అకాల వర్షం పడడం వల్ల కళ్లాల్లో ధాన్యం తడిచిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ సకాలంలో ధాన్యం కొనుగోళ్ళని వేగవంతం చేయకపోవడం ఇలాంటి సమస్య ఏర్పడింది. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్కి లారీలు కొరత ఉన్నది, అట్లాగే గోను సంచులు కూడా కొరత ఉన్నది. మరి గోను సంచులు ఇచ్చినా సరే వాళ్ళ నెట్ల మీద ధాన్యం ఉండిపోవడంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అంటే మిల్లులకి సకాలంలో తరలించడంలో కూడా అధికార యంత్రాంగం ఫెయిలైన ఫలితంగా ఈ రకంగా అకాల వర్షాలకు రైతులు దొరికిపోయి నష్టపోతున్న పరిస్థితి, ఆ రకమైన దుస్థితి ఇవాళ రైతాంగానికి ఏర్పడిన పరిస్థితి ఉన్నది. మరి కొనుగోలు కేంద్రాలు కూడా ఆలస్యంగా తెరిచారు. మరి కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని చెప్పేసి రైతు సంఘాలు కోరినా అట్లాగే ముందస్తుగా కొనుగోలు కేంద్రాలు తెరిచి ఆ రకంగా ముందస్తుగానే ట్రాన్స్పోర్ట్ కానీ, అమాలయలు కానీ, గోను సంచులు వంటి సమస్యలను పరిష్కారం చేయకుండా ఆలస్యం చేయడం వల్ల వాళ్ళ రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా రవాణాకు సంబంధించిన లారీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే గోను సంచులు కూడా సరిపడ గోను సంచులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇచ్చిన గోను సంచులు కూడా చిరిగిపోయిన ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నాణ్యమైన గోను సంచులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ తోకాల్లో మోసాలు జరుగుతూ ఉన్నాయి, నౌకశాతం పేరుతో మోసాలు జరుగుతూ ఉన్నాయి, రైతుల దగ్గర డబ్బులు కట్టించుకోవడం పరిస్థితి కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘాలుగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించి యుద్ధ ప్రాతిపదిక మీద రైతుల కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులు తరలించి ఆ రకంగా ఆదుకోవాలి, అలాగే కొన్న ధాన్యాన్ని కూడా అన్ని డబ్బులు ఇచ్చి రైతాంగాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము